హాయ్, ఇవాళ మనం సూపర్ సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న హీరోల్ని హీరోయిన్లని కలుసుకోబోతున్నాం. ఈయన గురించి చెప్పాలి అంటే టెక్నీషియన్స్ అంటే గౌరవం, డైరెక్టర్ అంటే నమ్మకం, వర్క్ అంటే డెడికేషన్. ఇవన్నిటిని మిక్సీ కొడితే మన కళ్యాణ్ రామ్ గారు, అండ్ అలాగే సాల్ట్ అండ్ పెప్పర్ లుక్తో ఎలాంటి క్యారెక్టర్నైనా సరే వెర్సటైల్గా పర్ఫామ్ చేసే వన్ అండ్ ఓన్లీ మన ఫ్యామిలీ హీరో జగపతి బాబు గారు, వీరితో పాటు అందాల హీరోయిన్ అదితి ఆర్య, వీళ్ళు ముగ్గురు కలిసి ఇవాళ ఇజమ్ సినిమా గురించి బోల్డ్ అని కబుర్లు, ఏ ఇంటర్వ్యూలో చెప్పని సీక్రెట్లు మనకు చెప్పడానికి రెడీగా ఉన్నారు. సో లెట్స్ టాక్ టు దెమ్. హలో, హాయ్ అండి. ఫస్ట్ ఒక మాట చెప్పాలి, ఫిదా అయిపోయానండి. టోటల్గా ఐఎమ్ ఫ్లాటర్డ్ మ్యాన్. వాట్ వాజ్ యూ, అసలు ఏంటి ఇజమ్లో నేను ఎప్పుడో చూసిన కళ్యాణ్ రామ్ గారు ఎలా ఉన్నారు, ఇందులో ఏంటి అసలు చంపేస్తారా మమ్మల్ని, అమ్మాయిని ప్రశాంతంగా ఉండనివ్వరా, ఏంటండి ఆ లుక్ అసలు? థాంక్స్ లాట్. చేంజ్ ఓవర్ ఇస్ లైక్ ఫర్ ద ఫిల్మ్ అండి. అంటే సీరియస్గా, ఐ స్వేర్ ఫస్ట్ ట్రైలర్ చూడంగానే ఈ బీడీ ఫ్రెండ్స్ చూడంగానే గుండె జారిపోయింది ఎక్కడికో. బాగుంటుందండి, బీడీ ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది. యు ఎంజాయ్ ఇట్, ఐ యామ్ ష్యూర్. నిజంగానే ఫస్ట్ జగపతి బాబు గారిని తీసుకున్నా, ఏంటండి రెడ్ వైన్ లాగా మీరు, ఏంటి అసలు రోజు రోజుకి ఆ గ్లామర్ ఎలా పెరిగిపోతుంది. సో ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చినా కూడా యు ఆర్ జస్ట్ అమేజింగ్, యు ఆర్ ఫ్లాలెస్, యు ఆర్ జస్ట్ లైక్ అ బటర్. సో అసలు ఏంటి ఆ సీక్రెట్ ఏంటి మీది? పబ్లిక్ అండ్ ఆడియన్స్ సక్సెస్. అంటే కళ్యాణ్ రామ్ గారి దగ్గర నుంచి మీ దగ్గర నుంచి మేము ఎప్పుడు చూస్తుంది ఏంటంటే, వెన్ ఐ మెట్ హిమ్, వెన్ ఐ మెట్ యూ లాంగ్ బ్యాక్, వెన్ యూ డిడ్ వన్ తమిళ్ అండ్ తెలుగు బైలింగ్వల్ చేసినప్పుడు ఐ మెట్ యూ, యా. సో స్టిల్ ద సేమ్ పర్సన్స్, అంటే ఎంత ఎదిగినా ఒదుగుండే తత్వం అనేది వీళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఐ హోప్ మీకు అర్థమైనట్టుంది మధ్యలో. ఐ కెన్ నో దీస్ గైస్ ఆర్ వెరీ డౌన్ టు ఎర్త్. సో వీళ్ళతో పనిచేయడం ఇట్స్ అమేజింగ్, బ్లెస్డ్ పీపులే చేయగలరు డెఫినెట్గా. సో ఫస్ట్ మిమ్మల్ని అడుగుతాను, సో హౌ వాస్ వర్కింగ్ విత్ దిస్ బోత్ వండర్ఫుల్ థింగ్స్? I was initially very scared because they are very established people with a lot of experience, and somewhere I was expecting some kind of some kind of an arrogance maybe. We were so when I went there was so I was a shy person, and it's not, I mean, I tend to overthink a lot, what would the other person think, maybe okay. I'm invading their space. But they were so friendly, in fact not just to me but the entire crew. All the technicians, irrespective of what rank, what kind of work they were doing, they make everyone feel at home. And there's been, overall, the whole positivity that they brought to the set was something that I used to look forward to every day when I would come to work. Okay. Estupendo. Guerrero, emperado, combatiente, peligroso, torero, y el villane, prepararse. Sab nikal dunga, nanga kar dunga. I duck you, I duck him, I duck everyone. ఉరి గారి కాంబినేషన్, కళ్యాణ్ రామ్, అంటే టూ ఎక్స్ట్రీమ్, అంటే ఇందాక సాల్ట్ అండ్ పెప్పర్ అన్నాను చూసారా, టూ ఎక్స్ట్రీమ్ ఎండ్స్ ఎలా కలిసాయో మాకు ఇంకా డౌట్గా ఉంది. అసలు వాట్స్ హ్యాపెన్, అసలు ఏం జరిగింది? సో ఐ ఆల్వేస్ వాంటెడ్ టు డూ అ ఫిల్మ్ విత్ పూరి గారు అండి. ఇట్స్ బిన్ అ లాంగ్ జర్నీ, బట్ పటాస్ వచ్చిన తర్వాత ఐ హ్యాడ్ ఇమెన్స్ కాన్ఫిడెన్స్, కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. డెఫినెట్లీ ఐ కెన్ డూ అ ఫిల్మ్ విత్ పూరి గారు లాంటి వాళ్ళతో, డెఫినెట్లీ నేను చేయగలుగుతాను, ప్రాబ్లీ ఐ విల్ ఫిట్ ఇన్ టు ద రోల్ అని. సో పటాస్ నుంచి నేను ఆయన అడగటం జరిగింది. దెన్ యూనో హీ వాస్ బిజీ విత్ హిస్ వర్క్, నేను ఐ వాస్ వెయిటింగ్ ఫర్ హిమ్. దెన్ ఫైనలీ ఇట్ వర్క్డ్ అవుట్, ఆయనకి ఒక ఐడియా వచ్చింది. సో ఫెబ్లో పిచ్ చేశారు ఐడియా, దెన్ వి స్టార్టెడ్, yes, we are doing the film. Done. And that is what it is. నువ్వు కానీ మళ్ళీ కనిపిస్తే నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా, పెళ్ళి అయిందని కూడా అడగ, తల కట్టేస్తాను. ఆ పిల్ల కళ్ళ దొంగ పిల్ల హ్యాండ్ ఇచ్చినాదా, నా పెట్టుకున్న ఆశలన్నీ నల్ల కొట్టినాదా.
ముద్దు ముద్దు మాటలాడి ముగ్గులోక దింపి జామకాయ తంపినట్టు కొండకాయ తంపి అడుగుతున్న ఇప్పకుండ పట్టుకెళ్ళిపోతాందే. ఏం పర్లేదు ఏం పర్లేదు ఏం పర్లేదు ఏంట్రా ఎదవ. సార్ మరి మీరు బాచి సినిమా చేశారు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఇట్స్ బీన్ లాంగ్, బట్ ఆ తర్వాత అంటే అప్పుడు చూసిన పూరి గారికి ఇప్పుడు పూరి గారికి డిఫరెన్స్ ఎలా ఉంది, ఎలా ఉంది వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఆయనతో ఇప్పుడు? జగన్ ఆల్వేస్ లవ్డ్ హిమ్ యాజ్ అ పర్సన్ అండ్ యాజ్ అ టెక్నీషియన్. హీస్ చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్, హీస్ ఫన్ అండ్ కూల్, వెరీ కూల్ అన్నమాట. వర్కింగ్ ఎంత కూల్ అంటే ఎవరైనా చిన్న చిన్నైనా పెద్దలైనా సార్ నాకు రేపు కొంచెం ఇబ్బంది అనే లోపల రేపు ఇబ్బందా ఓకే నేను చూసుకుంటాను అంతే, సింపుల్ మ్యాటర్ ఓవర్ అక్కడ. అండ్ సీన్లు అలాగే ఉంటాయి, సీన్లు కూడా చాలా కూల్గా ఉంటాయి. అసలు చేసావా లేదా అనే ఈ సినిమా 20 డేస్ ఎంత వర్క్ చేశాను, 20 డేస్ కాదు నాకు అదేం తెలియదు. అయిపోయిందంటే అయిపోయిందా అన్న, డబ్బింగ్ 2 అవర్స్లో అయిపోయిందా అన్న, ఇదేంటి సినిమా ఎట్ అయిపోయింది ఏంటి పరిస్థితి అనుకున్నాను. సో అండ్ ఆఫ్టర్ దట్ సినిమా ఇప్పుడు జగన్తో అదే అడ్వాంటేజ్ చేసేటప్పుడు అది ఫీల్ అవ్వ ఇంపాక్ట్ ఏంటనేది తన మైండ్లో ఉంటుంది, టోటల్ ఇంపాక్ట్. అండ్ టైటిల్ ఇస్ అ హ్యూజ్ టైటిల్ చెప్పారంటే ఇనిషియల్గా అర్థం కాదా, కళ్యాణ్ చెప్తే బాగుంటుంది అనే డీటెయిల్. ఐ వాస్ అబౌట్ టు ఆస్క్ అండి ఈ క్వశ్చన్, అంటే ఈ టైటిల్ ఇప్పుడు ఈ జర్నలిజం అంటే ఇప్పుడు దాకా పూరి గారు చేసిన సినిమాలు అన్నీ కూడా ఎక్కడో దగ్గర ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ గట్టి పాయింట్స్ వచ్చారు మీరు చేసినవి కూడా. సో ఇజం అనేది ఇట్స్ రిలేటెడ్ టు జర్నలిజం అనేది మేము విన్నాం. నో అండి, ఇట్స్ నాట్ రిలేటెడ్ టు జర్నలిజం. ఓకే, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ రిలేటెడ్ టు జర్నలిజం. సీ, వెన్ యూ హ్యావ్ అ ప్రిఫిక్స్ టు ఇజం ప్రాబ్లీ దెన్ యూ కెన్ రిలేటెడ్ టు ఒక పర్టికులర్ కేటగిరీ. ఓకే, బట్ ఇజం ఇన్ దిస్ ఫిల్మ్ అండి ఈ ఫిల్మ్ తీసుకున్నప్పుడు దో ఐ ప్లే ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్, ఐ ప్లే జర్నలిస్ట్ బట్ ఇన్ ఇన్వెస్టిగేటివ్ ఇన్ అ డిఫరెంట్ ఫార్మాట్. ఇజం ఇస్ సంథింగ్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇజం అని తీసుకుంటే ఫస్ట్ ఇట్స్ అన్ ఐడియాలజీ ఆర్ అ ఫిలాసఫీ ఆఫ్ ఎనీవన్, ఎనీ ఇట్ కెన్ బి ఎనీవన్. సో ఈ క్యారెక్టర్లోకి వచ్చేటప్పటికి హిస్ ఐడియాలజీ, హిస్ ఫిలాసఫీ టువర్డ్స్ అ సోషల్ ప్రాబ్లమ్. బట్ ఈ సినిమా వచ్చేటప్పటికి ఎవ్రీ సోషల్ ఫిల్మ్, జనరల్గా సోషల్ ఫిల్మ్స్ తీసుకున్నప్పుడు లైక్ యునో ప్రాబ్లమ్, లైక్ యునో యూ సే కరప్షన్ దిస్ వన్ ప్రాబ్లమ్, దిస్ వన్ విమెన్ హెరాస్మెంట్ ఆర్ కుడ్ బి డౌరీ ఇష్యూస్, ఎనీ ఇష్యూస్, ఎనీ ఇష్యూస్ మనం మాట్లాడినప్పుడు దిస్ ఆల్వేస్ ద ప్రొటాగనిస్ట్ ఆర్ ద హీరో ఆ ఇష్యూస్ గురించి మాట్లాడతాడు. ఒక ప్రాబ్లమ్ని, ఒక సోషల్ ఎలిమెంట్ ఉన్న ఒక సోషల్ ప్రాబ్లమ్, ఆ ఎలిమెంట్ని హౌ హీరో డీల్స్ విత్ హిస్ ఐడియాలజీ, హిస్ విజన్ అండ్ హిస్ ఫిలాసఫీ టువర్డ్స్ దట్ ప్రాబ్లమ్, దానికి ఎండింగ్ ఇస్తాం మేము. అంటే ఎండింగ్ అంటే వి షో అ సార్ట్ ఆఫ్ సొల్యూషన్ వాట్ ద హీరో థింగ్స్, వాడి ఐడియాలజీ వాడి ఫిలాసఫీని మేము చూపిస్తాం మీకు క్లియర్గా. సో దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. అందుకని ఈ సినిమాకి ఇజం అన్న టైటిల్ పెడతానికి యాప్ట్ అంటే నేను ఫ్రాంక్గా చెప్తాను కదంటే నేను చాలా పూరి గారి సినిమాలు చాలా చూసాము అన్నీ చేసాం, బట్ దిస్ ఫిల్మ్ ఐ వుడ్ డెఫినెట్లీ టెల్ యూ పూరి గారు ఇస్ ఇన్ టు నెక్స్ట్ లెవెల్. ఐ థింక్ పూరి గారు ఇస్ గోయింగ్ టు స్టార్ట్ అ నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ హిస్ డైరెక్షన్ యాంగిల్, నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ హిస్ రైటింగ్ యాంగిల్, ఆల్ నెక్స్ట్ ఫేజ్. యాజ్ ఐ కెన్ ప్రౌడ్లీ సే బిఫోర్ ఇజం కళ్యాణ్ రామ్ వేరు, ఆఫ్టర్ ఇజం కళ్యాణ్ రామ్ వేరు, నేను ఎంత ప్రౌడ్గా చెప్పగలుగుతాను. ఐ వుడ్ సే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ రైటింగ్స్ అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్క్రిప్ట్స్ దట్ పూరి గారు ఇస్ రిటన్. Estupendo, guerrero, emperrado, combatiente, peligroso, guerrero, y el villano. సో మరి జగపత్ బాబు గారు అంటే అందరికీ స్వీట్ హార్ట్ అనే ఒక అర్థం, వెరీ డౌన్ టు అర్త్ మ్యాన్, వెరీ చిల్డ్ అవుట్, ఎలాంటిదైనా సరే. యాజ్ ఐ టోల్డ్ యూ, ఎన్టీఆర్ గారి సినిమాలో కూడా మీరు చేశారు నాన్నకి ప్రేమతో, కళ్యాణం గారి సినిమాలో కూడా చేశారు, ఏంటి ఫ్యామిలీ కనెక్షన్? ఇది హీస్ లైక్ ఫ్యామిలీ ఫర్ అస్ అండి. మా నాన్నగారితో చేశారు ఫస్ట్, ఆయనతో ఫస్ట్ ఆయన కలిసింది శివరామరాజు అనే సినిమాలో మా నాన్నగారితో చేశారు. సో లైక్ హీస్ ఫ్యామిలీ ఫర్ అస్ అండి. రామారావుతో చేయలే బట్ ఐ నో హిమ్, దట్స్ మీరు లక్కీ చామని చేశారు కదా సార్, ప్రొడ్యూస్ చేశారు నాన్నగారు సినిమాలు ప్రొడ్యూస్ చేశారు. సో ఇట్స్ బీన్ దేర్ ఫ్రమ్ దేర్, తాతగారు దగ్గర నుంచి, దో దే హావ్ నాట్ డన్ ఎనీ ఫిల్మ్స్ టుగెదర్, అంటే బాబాయ్తో కూడా సినిమాలు ప్రొడ్యూస్ చేశారు నాన్నగారు. సో ఇట్స్ బీన్ లైక్ అ ఫ్యామిలీ రిలేషన్షిప్ ఫర్ అస్. సో ఆయనతో వర్క్ చేస్తే మాకు చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. కనులు నావైనా కలలు నీవేలే, పెదవి నాదైనా పిలుపు నీదేలే, ఈ గుండె నాదైనా ఉండేది నువ్వేలే, ఈ ప్రాణం నాదైనా.
కళ్యాణ్ రామ్ గారి లుక్ మీ లుక్ అంటే ఇద్దరు టూ డిఫరెంట్ వేరియేషన్స్, అంటే ఇద్దరు కలిసి సేమ్ ఒక బ్రదర్స్ లాగా చాలా డూడ్ లెట్స్ ఆఫ్ బీడీ అన్నట్టు చాలా బాగా అనిపిస్తుంది. సో ఈ పర్టికులర్ క్యారెక్టర్ కోసం మీరు చేంజ్ చేసుకున్న లుక్స్ చెప్పండి. జగన్ స్టైల్లో వెరీ స్టైలిష్ గా సినిమాకి ఎలా ఉండాలో అలా ట్రాక్స్ సూట్ వేసుకుంది. ఈ ఒక సినిమాలో ఎవడో వేసుకోడండి, జగన్ సినిమాలోనే అవుతుంది. అలా నిజంగా యాక్చువల్లీ యూ మస్ట్ సీ ద ఇంట్రొడక్షన్. వెన్ యూ సీ దిస్ ఇంట్రొడక్షన్ ఎలా ఉంటుంది క్యారెక్టర్ అనుకుంటే, హీ వేర్స్ నైస్ ట్రాక్స్ అండ్ టీషర్ట్స్ విత్ నైస్ క్యాప్ పెట్టుకుని అలా సిగర్ పెట్టుకుంటూ ఉంటారు. యూ వుడ్ నాట్ ఎక్స్పెక్ట్ దిస్. అంటే దట్ ఈస్ వాట్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ఆయన చెప్పినట్టు జగన్ సార్ ఫిల్మ్స్ ఉన్న అద్భుతాలు అయ్యాయి. అండ్ మీరు కూడా మాకు ఎక్స్పెక్ట్ చేయని ఒక స్వీట్ అంటే స్వీట్ అండ్ సార్ అని చెప్పచ్చు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కళ్యాణ్ రామ్ గారు ఇలా ఉంటారా అని చెప్పి. ఈవెన్ యూ హ్యావ్ అంటే మీ లుక్ ఇట్స్ ట్రెమెండ్రస్లీ చేంజ్డ్ అండ్ అమేజింగ్ లుక్ ఐ కెన్ టెల్ యూ. సో ఎంత కష్టపడ్డారు, వెయిట్ తగ్గారట, సో సిక్స్ ప్యాక్ చేశారు అమ్మాయిలందరూ చూడండి. అందరికంటే లాస్ట్ సిక్స్ ప్యాక్ చేసిన హీరో నేనే ప్రాబ్లీకంటే. నిజం చెప్పాలి ఏంటంటే పియర్ కాంపిటీటర్స్ అనుకుంటే అందరికంటే లాస్ట్ చేసిన వాడు నేను. లెట్ మీ నాట్ టాక్ మచ్ అబౌట్ ద సిక్స్ ప్యాక్. ఎవ్రీవన్ అంటే ప్రయారిటీ లుక్ లుక్ లైక్ ద ఫస్ట్ ఆఫ్ ద హీరో ఇస్ అ స్ట్రీట్ ఫైటర్. ఓకే ఫస్ట్ థింగ్ యా స్ట్రీట్ ఫైటర్. బట్ ద బేస్ క్యారెక్టర్ ఆఫ్ ద హీరో ఇస్ అ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. సో వెన్ దట్ సార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ థింగ్స్ హ్యావ్ టు బి డన్, యూ హ్యావ్ టు బి ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ మెంటలీ స్ట్రాంగ్ ఫర్ టు బి అ జర్నలిజం ఆర్ టు డూ ఎనీథింగ్. యూ హ్యావ్ యువర్ ఓన్ ఐడియాలజీ ఆర్ ఫిలాసఫీ, యూ షుడ్ బి వెరీ స్ట్రాంగ్ మెంటలీ. మెంటల్గా స్ట్రాంగ్ ఉండి పట్టేసుకొని పరిగెత్తరా అంటే ఏం చేయలేదు. అడుగుతారా బాగా ఆయాసం వస్తుంది, మన మెంటల్గా స్ట్రాంగ్ ఉండవు. సో వెన్ యూ హ్యావ్ టు బి ఫిజికలీ స్ట్రాంగ్, యూఆర్ యూ షుడ్ బి వెరీ డిసిప్లిన్ ఇన్ లైఫ్. వెన్ యూ గెట్ ద డిసిప్లిన్, వెన్ యూ మెంటలీ స్ట్రాంగ్, యూ హ్యావ్ ద డిసిప్లిన్ ఇన్ లైఫ్. సో ఈ రెండు ఆర్ కోరిలేటెడ్, ఫిజికల్ అండ్ ద మెంటల్ స్ట్రెంగ్త్, ది బోత్ ఆర్ కోరిలేటెడ్. సో ఈ రెండు కావాలి, ఈ రెండు చూపించాలి. సో అందుకనే నేను సన్నబడటం జరిగింది, అందుకనే నా లుక్ మారడం జరిగింది. దీనికి ఎడిషన్ ఏమైంది, ఓకే సన్నబడతాం అంతా చేస్తాంగా స్ట్రీట్ ఫైటర్ అంటున్నాం. ఇప్పుడు స్ట్రీట్ ఫైటర్ అన్నప్పుడు జనరల్ వాట్ ఇస్ ఇన్ ఇంప్రెషన్ యూ గెట్, ఇప్పుడు ఆటో డ్రైవర్ అన్న అనుకుంటున్నాం మనం అనుకుంటున్నాం, జనరల్ ది వేరే కోట్ ఇది మన జనరల్ ఇంప్రెషన్, దిస్ ఇస్ ద విజన్ వీఆర్ ఇన్. స్ట్రీట్ ఫైటర్ అంటే ఏమనుకుంటాం, షర్ట్ తీసేసి ఉంటాడు. ఇప్పుడు షర్ట్ తీసేసి నేను పట్టు చూపిస్తాను కదా బాగుంది, అరే పోరా పక్క అంటారు. సో అందుకని ఒక షర్ట్ తీసినప్పుడు ఓకే లెట్స్ షో దట్ యాటిట్యూడ్, అందుకని కొంచెం అక్కడ నుంచి డౌన్ గ్రేడ్ అయ్యి సిక్స్ ప్యాక్ చూపించాం. ఏం చేసినా కానీ మా కళ్ళకి బాగుందండి, నిండుగా ఉంది మాకు. Smile is amazing. Thank you. It's just like sparkling atla ellipothunna diamonds laga undi, trust me. But the best part is you're very lucky to work this with this guy. That's true. So mari meeru inta pogadan kada, I praised you lot, so we want some, you know, tasting oka song gaani oka chinna dialogue gaani. Mee abbai nannu maya chesi mosam chesi exam time ki vadilis velipiru mari aaduga mee abbai ni pilavandi. పక్కనే ఉన్నాడమ్మా నా కొడుకు, నాన్న బంగారం పాపను ఎందుకమ్మా అలా మోసం చేసావు. అండ్ వీ హర్డ్ లాడ్ అబౌట్ దిస్ బ్యూటిఫుల్ గర్ల్, అంటే తెలుగు చెప్పంగానే చక్కగా షీ లర్న్స్ తెలుగు అండ్ క్విక్గా తెలుగులో డైలాగ్స్ చెప్పడం అని అంటారు. సో తెలుగు ఎలా ఉంది మాట్లాడడం, ఇస్ ఇట్ టఫ్ ఫర్ యూ టు స్పీకింగ్ తెలుగు? I did pester the ADs a lot because I would make them sit next to me and translate every word. He didn't say, అంటే తను ఇనగానే ఎవరేం చెప్పలేదా మీకు? Did that help you? That's what she was asking. Of course they did. That's what I said. It was first the ADs, of course. I sat with them, made them translate everything and everything one by one. Then later when I'll be on sets and there's nobody around, I'll keep asking them, so how do I say this? How do I say that? So they would never get irritated. They would very politely tell me, no, this is how you do it. You can make it better. And they're very experienced actors, so they have a lot of inputs. So every time I'm doing wrong, rather than judging me, rather than laughing at me, they would tell me how to do it better. So ee cinema lo Puri garu, before that I want to, Jagan Puri director was he made a good comment on this girl. I don't know whether she knows, but he was generally looking at her as a director. He was saying she's going to become big. Yeah, wow. that's right. Nice. Yeah, and he wasn't saying for the heck of it because he doesn't get, but he was generally saying as a director that he was looking at her, that she'll become big, which I really like because she's a very sweet girl. Yes. Jagartha amma duranga undu tinegalra. Poda day
అన్నాడు, అందరికన్నా గ్రేట్ అన్నాడు, అమ్మో అమ్మో అర్పించాడక్క. అండ్ ఈ సినిమా మ్యూజిక్ విషయానికి వచ్చేసరికి పూరి గారు ఆయన పాట రాసి ఆయన పాడడం జరిగింది. అండ్ అందులో వర్డ్స్ ఐ కెన్ నాట్ టెల్ యూ ఎంత స్పష్టంగా ఉన్నాయి అంటే అందరికీ తగులుతున్నాయి. ఒక నార్మల్ వ్యూవర్గా కూడా మేము ఎంజాయ్ చేసాం. సో మీ ఫేవరెట్ సాంగ్ అండ్ అనూప్ కోసం కూడా చెప్పచ్చు. నాకు ఫస్ట్ టైం నేను ఆల్బమ్ ఫస్ట్ టైం విన్నప్పుడు నాకు ఇజమ్ సాంగ్ అండ్ ఏరా సాంగ్ బాగా నచ్చినాయి ద ఫస్ట్ విన్న వెంటనే. బట్ నౌ డేస్ అంటే ఇప్పుడు గత 3-4 డేస్ ఆల్బమ్ రిలీజ్ అయిన మళ్ళీ వెంట మొదలు పెట్టినప్పటి నుంచి కన్నులు నీవేనా ఎలా ఎలా ఆ సాంగ్స్ ఎక్కువ. అది ఫస్ట్ అదే ఏరా పిల్లికల్ల దొంగ పిల్ల హ్యాండ్ ఇచ్చిన అది అది యా దట్ ఈస్ దేర్ దట్ వాస్ దేర్ బట్ నౌ దీస్ టూ సాంగ్స్ ఆర్ డామినేటింగ్. అంటే ఒక రకంగా చూస్తుంటే నేను చేసిన సినిమాల్లో దిస్ ఇస్ మోర్ లైక్ లిరికల్ వైజ్ చాలా బాగుంటాయి అండి ఎవ్రీ సాంగ్స్. అండ్ ఈ ఫిలింలో లవ్ సాంగ్స్ ఒకటి, ఒక పెయిన్ సాంగ్ ఒకటి, సో ఎవ్రీ సాంగ్ ఉంది ఫర్ ఎవ్రీథింగ్. అందుకని నాకు అన్ని సాంగ్స్ నాకు చాలా ఇష్టం. మనసుకి మనసే సినిమాలో చాలా గ్లామరస్గా కనబడుతున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా, మీరు కానివ్వండి, కళ్యాణ్ గారు కానివ్వండి, హీరోయిన్ కానివ్వండి. సో వీ షుడ్ అప్రిషియేట్ ద సినిమాటోగ్రాఫర్. సో మీ ఎక్స్పీరియన్స్ ఐ థింక్ యూ హ్యావ్ టు టెల్. వెరీ గుడ్ అండి, వెరీ క్వైట్ అండ్ వెరీ గుడ్, ఈజ్ అ వెరీ గుడ్ టెక్నీషియన్. నేను చెప్పే కదా ముఖేష్ 2-3 సార్లు, జగన్ ఈజ్ వెరీ ఫాస్ట్. తనతో కోప్ అప్ చేయడం ఇట్స్ నాట్ ఈజీ. అండ్ చేంజ్ ఓవర్స్ కూడా చాలా ఫాస్ట్గా చేసేవాడు ముఖేష్ విత్ ద బెస్ట్ క్వాలిటీ. ఓకే, ఐ రియలీ లైక్ దిస్ వర్క్. యూజువలీ పూరి జగన్నాథ్ గారి సినిమాల్లో హీరోయిన్ ఆల్వేస్ హ్యావ్ ఎ వెరీ స్టబర్న్ అండ్ స్ట్రాంగ్ క్యారెక్టర్. సో హౌ అబౌట్ యువర్ క్యారెక్టర్? వెల్ షీ ఈస్ క్వైట్ అ బోల్డ్ క్యారెక్టర్ ఫ్రమ్ ది అవుట్ సైడ్ బికాజ్ షీఈస్ గ్రోన్ అప్ విత్ అ ఫాదర్ హూ ప్యాంపర్డ్ హర్ అ లాట్ అండ్ షీ నోస్ వాట్ షీ వాంట్స్ అండ్ షీ నోస్ హౌ టు గెట్ ఇట్. అండ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ షీ ఈస్ ఫేస్డ్ విత్ దిస్ సిచ్యువేషన్ ఇన్ లైఫ్ వేర్ షీ ఈస్ నాట్ ఏబుల్ టు గెట్ వాట్ షీ వాంట్స్. హౌ షీ దెన్ బికమ్స్ అన్ ఇండిపెండెంట్ పర్సన్ అండ్ హ్యాస్ హర్ ఓన్ జర్నీ ఈస్ what makes her so so believable, so lovable. In terms of the character, I would say it's amazing that Puri sir creates roles like these where girls actually get to showcase a lot more in their personality than say just being a pretty doll, just like an addition to the movie. And I've often heard a lot of heroines complain, not just in the South industry, but in Bollywood, even in Hollywood, that there aren't enough roles where girls get to act as strong as, there's not so much strength given to their characters typically. Mm. But if Puri sir beats that stereotype, then what better than that? నువ్వు గాని మళ్ళీ కనిపిస్తే నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా, పెళ్ళైందని కూడా అడగ, తల కట్టేస్తాను. ఆ పిల్ల కళ్ళ దొంగ పిల్ల హ్యాండ్ ఇచ్చిన నా పెట్టుకున్న ఆశలన్నీ నల్ల కొట్టిన ముద్దు ముద్దు మాటలాడి ముగ్గులోకి దింపి జామకాయ తంపినట్టు కొండకాయ తంపి అడుగుతున్న ఇప్పకుండ పట్టుకెళ్ళిపోతాందే. ఏం పర్లేదు, ఏం పర్లేదు, ఏం పర్లేదు. ఏంట్రా ఎదవ సో మరి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ పూరి గారి గురించి, ఈ సినిమా గురించి ముచ్చటగా ఓ 5 ముక్కలు చెప్పండి. జగన్ అంటే తన పద్ధతి, తన యాటిట్యూడ్, హీ లవ్స్ హిస్ వర్క్. సో అది దట్ ఇస్ పూరి. ఇప్పుడు అర్థమవుతుంది జగన్ లెవెల్. మీరు అప్పటి నుంచి బాచి నుంచి ఇప్పటిదాకా సేమ్ ఈ సినిమాకి అంతే కదా, జగన్ డైరెక్టర్ అంటే డేట్స్ చెప్పండి చాలన్న. Yeah, I don't need to. Avasaralla kanulu na vaina kalalu nee vele pedavina daina pilupu nee dele ee gunde na daina
పూరీస్ ఫిల్మ్ టైటిల్ ఐ థింక్ ఇస్ ఎక్స్ట్రాడినరీ. తను చాలా బాగున్నాడు. షీఈ్ అ వెరీ స్వీట్ గర్ల్, షీఈ్ యాక్టెడ్ వెరీ వెల్. ఐ మీన్ ఫర్ హర్ ఫస్ట్ ఫిల్మ్ షీఈ్ డన్ అ వెరీ గుడ్ జాబ్. ఎవ్రీబడి ఇట్స్ అ కూల్ ఫిల్మ్ టు స్టార్ట్ ఆఫ్ విత్. హెవీ ఫీల్ అంతా సెకండ్ హాఫ్ లాస్ట్ హాఫ్ అన్ అవర్లో వస్తుంది. బాబు గారు చెప్పింది యాజ్ ఇట్ ఇస్ వెరీ మచ్ ట్రూ అండి. ఇట్ విల్ డెఫినెట్లీ బి అ వెరీ గుడ్ ఫిల్మ్ అండ్ నా కాన్ఫిడెన్స్, మై సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ఇట్ విల్ నాట్ డిసప్పాయింట్ ఎనీ వన్ హు గెట్స్ ఇన్ టు ది థియేటర్. వాట్ యు వాంట్ టు సే? It's my debut movie and it'll always be special to me no matter how many movies I do from here on. I got to work with such a fabulous team. I hope the audience likes it too. I wish all the very best and Ijam ki jai ho. Thanks a lot. Thank you so much. Enjoy the film. Thank you. Thank you. Thank you.